ఈ విధంగా ఎన్ఎస్ఎఫ్ గురించి పెద్దలు చెప్పినారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎస్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ అధ్యక్ష తీసుకోమని మీకు గతంలో శాసనసభ సంఘం మీకు సిఫార్సు చేసింది కానీ మీరు తీసుకోలే ఎందుకు తీసుకోలేకపోయారో మీకు తెలుసు మేము తీసుకుంటామని చెప్పినాం డెఫినెట్ తీసుకుంటాం అధ్యక్ష తీసుకొని మా రైతులకు శుభవార్తని చెప్తా ఉన్నా అధ్యక్ష ఇందాక తమరు చెప్పినారు కరెక్టే అని బీజేపీ ఎంపీ ఆ గోగరాజు రంగరాజు ఆయన ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తలేడు అదనంగా మనకు కొంత కావాలంటే 340 రూపాయలు చొప్పున ఒక టన్నుకు చొప్పున నేను మంజూరు చేసిన అధ్యక్ష అది వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేంద్రరెడ్డి గారు భోజన ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ గారు అదేవిధంగా మన మేట్పల్లి ఎమ్మెల్యే విద్యాసాగరరావు గారు వీళ్ళందరూ వాళ్ళ రైతులందరికీ కొన్ని దగ్గరకు వచ్చినారు నాలుగు దఫాలు వచ్చినారు ఆ శాంక్షన్ చేసినాం డబ్బులు అదనపు డబ్బులు మన జీవన్ రెడ్డి గారు నేను వారి నియోజకవర్గంలో సభలో ఉంటే వాళ్ళు మల్లాపురం రైతులు అక్కడ బ్యానర్ కూడా చూపించినారు నేను వాళ్ళకి అక్కడ కూడా హామీ ఇచ్చినాను చేసినాం నేను లక్ష్మణ్ గారిని కోరుతా ఉన్నాను దయచేసి ఆయన బీజేపీ ఎంపీ గారు ఆయన ఇచ్చే డబ్బులు ఈమెను మీరు ఇద్దరు ఒత్తిడి పెట్టండి లేకపోతే బీజేపీకి చెడ్డ పేరు వస్తుంది గవర్నమెంట్ ఇవ్వాల్సింది ఇచ్చింది ఆయన నానా యాతన పెడతా ఉన్నాడు రైతులను మరి ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకునైనా ఆ బిల్స్ ఎన్ష్యూర్ చేస్తాం వీలైన త్వరలో వాళ్ళకి పేమెంట్ చేస్తాం అధ్యక్ష సైమల్టేనియస్గా రైతులకు నేను ఒక మాట చెప్పిన అధ్యక్ష మేము తీసుకుంటాం కానీ ఎన్ఎస్ఎఫ్ను గవర్నమెంట్ నడపము ఆ డబ్బులు ఎన్నో లెక్క పెడతాం ఆల్ పార్టీ మీటింగ్ పిలుస్తాం దాన్ని వాపస్ తీసుకుంటాం కానీ గవర్నమెంట్ నడపం మళ్ళీ ఇదే బ్యూరోక్రాట్స్ ఇదే కథ మళ్ళీ అదే వైట్ ఎలిఫెంట్ అవుతుంది మీరు దెబ్బతింటారు మీకు తెలంగాణ రైతులకు కానుకగా ప్రభుత్వం కొంత పర్సంటేజ్ పెట్టుకొని దానిలో మీ ఈక్విటీ పెట్టుకొని మీకే రైతులకే హ్యాండ్ ఓవర్ చేస్తాం మెట్పల్లి రైతులకు మెట్పల్లి ఫ్యాక్టరీ మెదక్ రైతులకు మెదక్ ఫ్యాక్టరీ బోధన్ రైతులకు బోధన్ ఫ్యాక్టరీ జైరాబాద్ రైతులు వస్తే వాళ్ళకి ఆ ఫ్యాక్టరీ మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరే నడుపుకోవాలని చెప్పినాం రైతులను తీసుకొని వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మహారాష్ట్రకి తీసుకొని పోయిచ్చినారు అధ్యక్ష అక్కడ చూసి రాండి అక్కడ బాధ జరుగుతుంది కాబట్టి మీరు చూసి రాండి చూసి వస్తే మీకు లాభం జరుగుతుంది మరి మీరు రైతులే శ్రద్ధ వహిస్తే జరుగుతుంది తప్ప ఇలా గవర్నమెంట్ పెట్టాలంటే జరగదు కాబట్టి మీరు పొమ్మని చెప్పినాం రైతులను తీసుకొని పోచారం గారు పోయినారు రైతులందరూ మొన్ననే ముందుకొచ్చినారు ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత అధ్యక్ష అఖిలపక్ష సమావేశం పిలిచి తప్పకుండా ఎన్ఎస్ఎఫ్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది రైతులకు దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాం ఏ పద్ధతిలో చేద్దామనేది మీరందరూ సమాధానం చెప్పండి మీరందరూ సూచన ఇవ్వండి ఆ ప్రకారంగా రైతులకు తెలంగాణ రైతులకు దాన్ని అంకితం చేద్దాము వాళ్ళు నిర్వహించుకున్నట్టు చేద్దాం ఈ మంది పెత్తనం అవసరం లేదు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళు నిర్వహించుకొని బ్రహ్మాండంగా ముందుకోతే ఆ సొసైటీ మహారాష్ట్ర పద్ధతిలో చేసుకుంటే బాగుపడతారు కాబట్టి ఆ ప్రకారం వాళ్ళ వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం అధ్యక్ష ఈ విషయాలు నేను తమకు చెప్పినాను కాలాతీతమైంది అధ్యక్ష బడ్జెట్ సందర్భంగా మళ్ళీ చాలా క్లారిఫికేషన్లు ఉంటాయి